हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल चैतन्य आलपाटी क्लासिक फूड गार्निश। ईरोजु मनम ब्रेकफास्ट रेसिपी मिनपगारलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई मिनपगारलु बयट क्रिस्पीगा लोपल स्पंजीगा एला प्रिपेर चेसुकोवालो चिन्न चिन्न टिप्स फॉलो अय्यि मनम होटल मादिरिगा इंट्लोने प्रिपेर चेसुकोवच्चुंडि। ఫస్ట్ మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 4-6 అవర్స్ నానబెట్టుకోవాలండి। ఇలా నానబెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు మొత్తం తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి। మిక్సీ జార్లో మినపప్పు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి। ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి। ఈ విధంగా రుబ్బు పెట్టుకున్న పిండిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అప్పుడప్పుడు మీరు గారెలు వేసుకున్నా సరే, లేదంటే ఈ పిండిని మీరు ఫ్రిజ్ లో పెట్టుకొని మరుసటి రోజు గారెలు వేసుకుంటే ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి। ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పిండిలో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి। పిండిని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత గారెలు వేసుకోవాలండి। ఇప్పుడు గారెలు ఎలా వేయాలో చూద్దామండి। ముందుగా పాలిథిన్ కవర్ గాని పాల ప్యాకెట్ కవర్ గాని తీసుకుని దాని మీద వాటర్ అప్లై చేసి ఇలా చూపించిన విధంగా చేయి తడుపుకొని ముందుగా ఆ తర్వాత పిండిని పాలిథిన్ కవర్ మీద వేసుకొని ఇలా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలండి। పెట్టుకున్నాక ఇలా తీసి ఆయిల్ లో డిప్ చేయాలి। ఇలా చేతిని తడుపుకొని కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్ లా చేసి పాలిథిన్ కవర్ మీద వేయాలండి। వేసిన తర్వాత ఒత్తుకోవాలి పిండిని। ఒత్తుకున్నాక మధ్యలో చిన్న హోల్ పెట్టాలి। పెట్టిన తర్వాత ఇలా చేతి మీదకి తీసుకొని ఆయిల్ లో డిప్ చేసుకోవాలండి। ఇదే విధంగా పాలిథిన్ కవర్ యూస్ చేయకుండా చేతితో కూడా వేసుకోవచ్చుండి। ఈ విధంగా గారెలు అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఎప్పుడు గారెలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి। మరి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు, అలాగని తక్కువ కూడా హీట్ అవ్వకూడదు। ఇలా గారెలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి। ఇలా గారెల్ని ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని టమాటా కచప్ తో గాని కొబ్బరి చట్నీ తో గాని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।